Namaste, welcome to our channel. In Padmini, Prasamantpatu, senior journalist. Bharat Pajgarunar, Matladam, sir. Namaste, sir. Namaste. Sir, India Perini, Bharat Ga, Marchindi, Narendra Modi, Prabhutvam. దీన్ని ఎలా చూస్తారు సార్? మీరు అంటే ఎమోషనలైజ్ చేయటం ద్వారా ఓట్లు రాబట్టుకోవటం అనేది చాలా కాలంగా చేస్తున్నారు బీజేపీ వారు. బీజేపీ అని కాదు, హిందుత్వ శక్తులు ఇదే ప్రోగ్రామ్ చేస్తున్నాయి. అంటే ఈ దేశంలో ఉండాలంటే ఏం చెయ్యాలి అనే నినాదాలు చూసాం గోడల మీద. ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం అనాలి, ఇలాంటి స్లోగన్స్ అన్ని చూసేవాళ్ళం గోడల మీద, రకరకాల పేర్లతో రాసేవాళ్ళు. కాబట్టి ఎమోషనలైజ్ చేయటం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఈ భారత్ అనే పేరు కనీసం ఒక 10 ఓట్లు అదనంగా తెచ్చినా కానీ వాళ్ళు హ్యాపీనే. ఇందులో భాగంగా అంటే ఎమోషనలైజ్ చేయటం, సెంటిమెంటలైజ్ చేయటం ద్వారా ప్రజల నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్, ఓటర్ల నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించడం అనే వ్యూహంలో భాగంగానే ఈ భారత్ అనేటువంటి కార్యక్రమం టేకప్ చేశారు వీళ్ళు. ఇది చాలా మందిలో వర్కౌట్ అయింది కూడా. నిజానికి ఆ రోజునే, స్వతంత్రం వచ్చిన రోజునే ఈ పని జరిగి ఉండాల్సిందే అని చాలా మంది ఎమోషనల్ అయి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న వ్యవహారం విధానం చూస్తే వ్యూహం వర్కౌట్ అయినట్టుగానే అనిపిస్తుంది. మోడీ గారి వ్యూహం వర్కౌట్ అయింది. అంటే ఒక్కొక్కటి ఆయన చెప్పింది చెప్పినట్టు చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ ఇబ్బంది పడటం లేదు. రామ జన్మభూమి, రామాలయ నిర్మాణము, అలాగే ఆర్టికల్ 370 రద్దు చేయుట, కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి రద్దు చేయుట, ఇలా ప్రతి విషయాన్ని వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేసుకెళ్ళిపోతున్నారు. అలాగే యూనిఫామ్ సివిల్ కోడు, దాంతోపాటు అనేక విషయాలు. ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే దిశగా కూడా ఒక కసరత్తు జరుగుతోంది. మాజీ రాష్ట్రపతి కోవింద్ గారి నేతృత్వంలో కమిటీ వేశారు, అది ఏమవుతుందో చూడాలి. దాంతోపాటు ఇప్పుడు దానికంటే కూడా ఈ భారత్ అనేది ఎక్కువ ఎమోషనలైజ్ చేయగలుగుతుంది జనాలు. నిజానికి ఇండియా అన్నా భారత్ అన్నా కానీ నిజానికి ఇప్పుడు భారత్ అని ఇండియా అని చెప్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఒక్కటిగా ఏనాడు లేదు. గతంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కొంత యూనిఫికేషన్ జరిగింది, ఒకే పాలన కిందకు తీసుకురాగలిగారు. వాళ్ళు ఇండియన్ అని పెట్టారు. నిజానికి వాళ్ళు కూడా ఇండియన్ అని పెట్టింది వాళ్ళు అని కూడా అనుకోలేము. ఇండస్ వ్యాలీ నుంచి వచ్చింది ఇండియా వచ్చింది. నిజానికి అమెరికా కనిపెట్టినటువంటి కొలంబస్ గారు ఇండియా అనుకుని అమెరికా వెళ్ళి ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టాడు, అక్కడ ఉన్నటువంటి నేటివ్ ట్రైబ్స్ కి. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు పట్టుకొచ్చిన వ్యవహారం కాదు ఇది, ఇండియా అనేటువంటి పేరు. అలాగే ఈ మధ్య భారత్ అనే పేరును రకరకాలుగా ఆధ్యాత్మికవేత్తలు కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఆ మధ్య చిన్నజయ్యర్ స్వామి మనం ఎవరం, మనం హిందువులం కాదు భారతీయులం అని చెప్పాడు ఒక వీడియోలో, ఒక ప్రవచనం చెప్తూ ఆయన. మనం భారతీయులం, హిందువులం కాదు, హిందూ అంటే కాఫిర్ అనే అర్థం ఉంది. మనం ఏదో లోయలోంచి వచ్చాం కాబట్టి ఆ పేరు చెప్తున్నారు. ఆ లోయ ఏమిటి? ఆ నది పక్కన ఉండేవాళ్ళం మనం, కృష్ణా గోదావరి తీరాల వాళ్ళం కదా మనం, కావేరీ తీరం వాళ్ళం కదా. మరి ఇవన్నీ పోతాయి కదా, కేవలం ఆ నదికే పరిమితం చేస్తారు హిందూ అంటం ద్వారా. కాబట్టి మనం అక్కడికే పరిమితమైన వాళ్ళం కాదు, అనేక నదుల పక్కన ఉన్నాం మనం, కాబట్టి భారతీయులు అందాం అని చెప్పి ఆయన ఒక ఉపన్యాసం చెప్పారు. ఇలా ఒక రకంగా భారత్ అనే దాన్ని రకరకాలుగా వాళ్ళు ఆధ్యాత్మికంగా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు భారత్ అనేటువంటి అభిప్రాయాన్ని, ఒక పేరు తీసుకురావడం ద్వారా చాలా మందిని కనెక్ట్ చేసుకోగలిగాడే. న్యూట్రల్గా ఉన్నటువంటి హిందూ ఓట్లు కూడా ఇప్పుడు కూడికలోకి వచ్చేస్తాయి. కాబట్టి ప్రయోజనం వర్కౌట్ అయింది భారత్ అని పెట్టడం ద్వారా. సార్, ఈ పేరుని ఇట్లా మారుస్తున్నావు అనేది అదేంటి, అంత చిన్న విషయమా? జస్ట్ ట్విట్టర్ లో అనౌన్స్ చేసి యావత్ దేశానికి తెలిసేలా చేశారు, ఓకే. ఇక రాజ్యాంగ సవరణలో కానీ లేకపోతే ప్రెసిడెంట్ గారి ఆమోదం, ఇవన్నీ ఈ తతంగాలు ఏమి ఉండవా? ఉంటాయి. అంటే ముందు నిర్ణయం తీసేసుకున్న తర్వాత ప్రాసెస్ జరుగుతోంది. మోడీ గారు చేసిన అన్ని కార్యక్రమాలు అలాగే జరిగాయి, ఇది అలాగే జరుగుతుంది.
అంటే బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం అనేది ఒక వ్యూహంగా అమలు చేస్తున్నాడు ఆయన. అంటే ఎందువల్ల ఇది ఒకవేళ ఏమైనా బెడిసి కొడితే గనక దీన్ని వదిలేస్తారు, ఉపసంహరించుకుంటారా ఈ నిర్ణయాన్ని? ఉపసంహరించుకునే పరిస్థితి లేదు. ఇప్పటిదాకా కేవలం రైతు చట్టాల విషయంలో మాత్రమే ఒక అడుగు వెనక్కేశారు తప్ప మిగిలిన ఏ విషయంలోనూ వెనక్కి తగ్గలేదు, తగ్గే ప్రయత్నము చేయలేదు. చాలా సీరియస్ గా బుల్డోజ్ చేసుకుంటూనే వెడుతున్నారు. పౌరసత్వ చట్ట సవరణ వ్యవహారంలో కూడా దేశవ్యాప్తంగా నిరసన వచ్చినప్పటికీ ఎక్కడా తగ్గలేదు. లక్కీగా అదే టైంలో కరోనా రావడంతో ఆ ఉద్యమం కొంచెం వెనక తట్టు పట్టింది. తర్వాత ప్రపంచం మర్చిపోయింది దాన్ని, మళ్ళీ దాన్ని యాక్టివిటీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి టోటల్గా ఎమోషనలైజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది బాగా, భారత్ అనేటువంటి పేరు. భారత్, మనందరం భారతీయులం అని చెప్పడంలోనే ఒక కాన్స్పిరసీ ఉందని నేను అనుకుంటాను. అంటే దక్షిణాది ప్రజలు వాళ్ళ జీవన విధానాలు వేరు, వాళ్ళ పాలకులు వేరు, వాళ్ళ దేవుళ్ళు వేరు. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి దేవుళ్ళు, వాళ్ళ గొడవ వేరు, వాళ్ళ ఆచారాలు వేరు. ఇదంతా భిన్నమైనటువంటి రాజ్యాల కింద ఉంది. నిజాం స్టేట్ వేరు, ఆ రోజునే బ్రిటిష్ ఇండియాలో కూడా ఇది కలిసి లేదు. కాశ్మీర్ వేరు. భారతదేశంలో ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే ఒక బైక్ వేసుకుని 150 కిలోమీటర్లు ప్రయాణిస్తే తను బయలుదేరిన ప్రాంతంలో ఉన్నటువంటి భాష కానీ నాగరికత కానీ అలవాట్లు కానీ 150 కిలోమీటర్ల అవతల మారిపోయి ఉంటాయి. ఇన్ని భిన్నమైనటువంటి సంస్కృతులు, భిన్నమైనటువంటి భాషలు, యాసలు మధ్య ఉంది ఇది. ఇది మొత్తం ఒక్కటే అని చెప్పడం కుదిరే వ్యవహారం కాదు. దీన్ని మొత్తాన్ని కలిపి వాళ్ళు ఒక రూల్ కింద తీసుకొచ్చారు. దాన్ని ఇండియన్ గవర్నమెంట్ అనే పద్ధతిలో వాళ్ళు ఢిల్లీ నుంచి, మొదట కలకత్తా నుంచి పరిపాలించారు, తర్వాత ఢిల్లీకి మార్చారు హెడ్ క్వార్టర్స్. ఢిల్లీ నుంచి పాలన నడుస్తోంది, ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఈ భారత్ అనేటువంటి పేరుని, అలాగే ఉత్తరాది తాలూకా ఇన్ఫ్లుయెన్స్ని, వాళ్ళ అణచివేతని, వాళ్ళ అజమాయిషిని దక్షిణ భారతీయులు అనటంలోనే భారత అనేటువంటి శబ్దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఉత్తరా పదం దక్షిణా పదం అందాం. దక్షిణా పదం ఇప్పుడు ఉత్తరా పదం మీద ఒక తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. యాక్సెప్ట్ చేయరా ఏంటి ఇప్పుడు భారత్ అన్న పేరుని? భారత్ అనే పేరు బుల్డోజ్ చేస్తున్నారు కదా. దీంట్లో ఉన్న నెగటివ్స్ కూడా ఒకసారి చెప్పండి సార్. భారత్ అని పేరు మార్చడం, సరే రాజకీయ కోణాలని పక్కన పెట్టేసి ఏమైనా నెగటివ్స్ ఉన్నాయా ఇప్పటికిప్పుడు పేరు మార్చడం వల్ల? నెగిటివిటీ అంటే ఏం లేదండి. ఇది మొత్తం మేము బుల్డోజ్ చేస్తాం, ఉత్తరాది నుంచి జరుగుతున్న బుల్డోజింగ్ లో భాగంగానే జరుగుతోంది. సామాన్యుడికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా దీనివల్ల? ఇబ్బంది లేదు, లాభము లేదు, నష్టము లేదు. కాకపోతే మనసులో ఎక్కడో బాగా జరిగింది, ఇది బాగుంది, ఒక ఇంగ్లీష్ పేరు తీసేసి మన పేరు పెట్టారు అనే ఒక నేటివ్ ఫీలింగ్ కలిగించటం. ఈ నేటివ్ ఫీలింగ్ కలిగించటం దక్షిణ పదం వాళ్ళు కూడా నేటివ్ అనుకోవటం, భారత్ని అనుకోవటం వలన జరిగే నష్టం వేరే ఉంటుంది కల్చరల్గా. అంటే వీళ్ళు ఒక రకంగా స్లేవరీ చేయటం మొదలవుతుంది, బానిసత్వం, భావపరమైనటువంటి బానిసత్వానికి గురయ్యే అవకాశం ఉంది దక్షిణ పదం ప్రజలు. ఇది జరిగే నష్టం. ఈ నష్టాన్ని నివారించడానికి కాన్షియస్గా దక్షిణ పదానికి చెందినటువంటి ప్రాంతీయ పార్టీలు, నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు దీన్ని సీరియస్గా అపోజ్ చేస్తూ ఒక ఉద్యమం నిర్మించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సార్, స్లేవరీ ఉంటుంది దక్షిణాది వాళ్ళు, సరే దక్షిణ పదం వాళ్ళకి దీని ద్వారా అంటున్నారు, స్లేవరీ ఎలా ఉంటుంది సార్? అంటే స్లేవరీ అనేది భావజాల పరంగా ఉంటుంది. అలాగే అంటే వీళ్ళు భారతీయులు కాదు, అంటే మొత్తం భారతీయులం అని చెప్పడం ద్వారా ఇప్పుడు భారతదేశంలో ప్రతి ఊళ్ళోనూ దక్షిణ పదంలో ప్రతి ఊళ్ళోనూ, అది ఏ ఊరైనా తీసుకోండి, మీరు గుడివారు తీసుకోండి, లేకపోతే ఇంకా మారుమూల శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల టౌన్ తీసుకోండి, ప్రతి చోట కూడా వ్యాపారంలో 85-90% గుజరాతీలే చేస్తున్నారు. అంటే మార్వాడీలు అంటున్నారు, మార్వాడీలు మహారాష్ట్రియన్స్ చేస్తారు కదా, మార్వాడీలు ఉన్నారు. గుజరాతీ వ్యాపారుల చేతుల్లో ఎక్కువ కథ నడుస్తోంది, వ్యాపారం నడుస్తోంది. బంగారం వ్యాపారం అన్ని ప్రాంతాల్లోనూ వీళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఈ జ్యువెలరీ బిజినెస్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోనే ఉంది అన్ని ప్రాంతాల్లోనూ.
నేటివ్ బిజినెస్ సర్కిల్స్ మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నాయి ఒక రకంగా. ఇబ్బంది వీళ్ళు ఇబ్బంది పడి వీళ్ళని శత్రువులుగా చూడకుండా ఉండటానికి వీళ్ళు డమ్మీ శత్రువును క్రియేట్ చేసి పాకిస్తాను, చైనా మన శత్రువులు, ఇస్లాం మన శత్రువు అని రోజు జపం చేసినట్టు చెప్తూ అలాగే సినిమాల్లో కూడా దాన్నే ప్రమోట్ చేస్తూ వస్తున్నారు ఒక వ్యూహాత్మకంగా. ఇప్పుడు ఈ భారతీయులం మనందరం అని చెప్పడం కూడా గుజరాతీ దోపిడీ జరుగుతోంది ఇక్కడ అంటే, లేదు గుజరాతీ మనవాడే కదా మన భారతీయుడు కదా అని కలుపుకుని వెళ్ళేటువంటి ఒక తత్వాన్ని జనాల్లో ఇంప్లాంట్ చేయటం ద్వారా వీళ్ళని తిరగబడకుండా చేసేటువంటి ప్రయత్నం ఈ భారతీయులం అనే పదాన్ని ఇంపోజ్ చేయటానికి ఈ భారత్ అనేటువంటి పదం వాళ్ళకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది ఒక ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని కాన్షియస్గా తీసుకుని నేటివ్ బిజినెస్ పీపుల్ వీళ్ళందరూ కూడా ఒకసారి కూర్చుని ఆలోచించాలి దీని మీద ఏ నిర్ణయం తీసుకోవాలి. అది కూడా దక్షిణా ప్రధానికి చెందినటువంటి వాళ్ళు పర్టికులర్గా అన్ని ట్రేడ్స్ సంబంధించిన వాళ్ళు కూర్చుని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ఉద్యమించాల్సినటువంటి అవసరం అయితే ఉంది.